ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిస్థితులు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నాయి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరో పక్క ఎస్ఈసి అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి ప్రధానంగా ఏకగ్రీవాల విషయంలో మొదటి నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది ప్రతిపక్షం అదే నేపథ్యంలో ఎస్ఈసి కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించకూడదు ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలి అనేది ఎన్నికల సంఘం చెబుతున్నమాట అయితే ఇక్కడ ప్రజల తీర్పు ఏంటి అనేది అల్టిమేట్గా చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా ప్రజల తీర్పు లేదంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగబోతున్న అభ్యర్థులు ఆలోచన ఏ విధంగా ఉంది అనేది ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అనేది చాలా సహజం చాలా సర్వసాధారణం అది ఇప్పటి నుంచి వస్తున్నది కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నది ఒక రకంగా రాజకీయ సంప్రదాయం అని చెప్పాలి దాన్ని ఎప్పటి నుంచో వస్తుంది అయితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా గెలుపు ధీమా లేకపోవడమా లేదంటే గెలుపు ధీమా ఉండడమా ఏంటి అనేది ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెబుతున్నది ఒకటే పంచాయతీలలో పంచాయతీలకి ఇచ్చే ప్రోత్సాహకాలు కానివ్వండి నజరాన నజరాల నజరానాలు కానివ్వండి అక్కడ విషయం ఏంటి అంటే అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ పంచాయతీని అభివృద్ధి చెయ్యాలి అంటే ఈ ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇచ్చే నజరానాలు ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పంచాయతీ అభివృద్ధికి దోహదపడతాయి అనేది అంటే పది లక్షలు ఇచ్చినా ఇరవై లక్షలు ఇచ్చినా ఐదు లక్షలు ఇచ్చిన గ్రామ జనాభాను బట్టి ఖచ్చితంగా ఆ పంచాయతీకి ఉపయోగపడతాయి అనుకుంటే ఏకగ్రీవం అనేది అక్కడ తప్పనిసరి అవుతుంది అయితే ఇక్కడ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ప్లాన్ ఏదైతే ఉందో నజరానా అనేది ప్రోత్సాహకాలు అనేది ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది భారీగా వర్కౌట్ అవుతుంది అనేది ఒక రకంగా వ్యతిరేకించిన వాళ్ళకి ఇది ఎవరైతే వ్యతిరేకించారు దీని వాళ్ళందరికీ తీవ్ర షాక్ తగిలినట్టే ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతుంది వైఎస్ఆర్సేపీ మొన్న మధ్య మార్చిలో జరిగినప్పుడు కూడా ఏకగ్రీవాలు ఒక రకంగా అప్పుడైతే ఎనభై శాతం వరకు ఏకగ్రీవాలు జరిగిన పరిస్థితి అప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీవి అన్నీ కూడా అయితే ఇప్పుడు తాజాగా తొంభై మూడు చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి అనేది అంటే ఇంకా ఇంకా అది అఫీషియల్ లెక్క కాదు ఫైనల్ కాదు రేపు పొద్దున్న నామినేషన్లు తిరస్కరణ ప్రక్రియ కూడా పూర్తయిపోయిన తర్వాత ఎంతమంది నామినేషన్లు ఉపసంహరి ఉపసంహరించుకుంటారు అనే దాన్ని బట్టి ఫైనల్గా ఒక లెక్క వస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం చూసుకుంటే దాదాపుగా తొంభై మూడు చోట్ల ఏకగ్రీవాలు అయ్యారు అంటే కొంతమంది ఇది చిన్న సంఖ్య అని చెబుతున్నా సరే చాలా వరకు ఏకగ్రీవాలను ప్రోత్సహించిన పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు కాకుండా నామినేషన్లు వేయించాలని రేపు ఖచ్చితంగా వాళ్ళు ఉపసంహరించుకుంటే కనుక ఆ అంకె ఇంకా పెరుగుతుంది ఆ సంఖ్య ఇంకా పెరుగుతోంది అనేది మరి చూద్దాం ఏం జరుగుతుందో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అయితే వర్కౌట్ అయిందనే చెప్పాలి ఈ ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో నజరానాలు పంచాయతీలకి దాని మీదే ఎక్కువగా మొగ్గు చూపడం వల్ల ఏకగ్రీవాలు అయ్యి అనేది కూడా ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి